ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ట్రిక్స్ అండ్ టిప్స్. ఈ వీడియోలో మనం ఎవరి హెల్ప్ లేకుండా మనకి మనమే ఓన్గా ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. జనరల్గా ఐబ్రో షేప్ చేపించుకునేటప్పుడు మనం ఆ థ్రెడ్డింగ్ వల్ల వచ్చే పెయిన్ కన్నా మన ఐబ్రో షేప్ ఎక్కడ చెడిపోతుందా అన్న భయమే ఎక్కువగా ఉంటుందండి చాలామందికి. మీరే ఎవరికైనా ఇలా భయపడుతూ ఉంటారా, ఇలాంటి భయం ఉందా అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. సో జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము, ఎక్కడైనా ఒక బ్యూటీషియన్ మనకు బాగా నచ్చుతారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఐబ్రోస్ చాలా చక్కగా చేస్తారు. తర్వాత మనం వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళి చేపించుకున్నప్పుడు ఆ షేప్ పర్ఫెక్ట్గా రాదనమాట, వేరే వాళ్ళకి ఆ షేప్ రాదు. సో కొంతమంది ఏంటంటే తక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని బ్యూటీషియన్స్గా ఉంటారు. సో మనం ఏంటంటే బోర్డ్ చూసి బ్యూటీషియనే అని వెళ్ళిపోతాము, ట్రస్ట్ చేసి వెళ్ళిపోతాము. తర్వాత ఐబ్రోస్ షేప్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఐబ్రోస్కి పెట్టే ఖర్చు చాలా తక్కువే, అంటే 50, 60 and 100 బిలోలోనే చేస్తూ ఉంటారు కదా ఐబ్రోస్ జనరల్గా. సో దానికి పెట్టే ఖర్చు తక్కువే, కానీ దానికి వచ్చే లుకింగ్ మాత్రం చాలా ఎక్కువ అండి. మన ఫేస్లో ఏ చేపించుకున్నా చేపించుకోకపోయినా, ఫేషియల్స్ ఇవన్నీ చేపించుకున్నా చేపించుకోకపోయినా ప్రతి అమ్మాయి చాలా వరకు ఐబ్రోస్ చేపించుకోవడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే ఐబ్రోస్ చేపించుకోవడం వల్ల మన లుక్ చాలా వరకు మారిపోతుంది అనమాట. మనం వితౌట్ మేకప్ ఉన్న చాలా బాగుంటుంది అనమాట, లుకింగ్ చాలా బాగుంటుంది. ఐబ్రోస్ అంత డిఫైన్ చేస్తాయి అనమాట ఫేస్ని, అంత ఎన్హాన్స్ చేస్తాయి మీ బ్యూటీని. సో అలాంటి ఐబ్రోస్ మనం చేపించుకునేటప్పుడు మనం ఎక్కడికైనా బ్యూటీషియన్స్ దగ్గరికి కానీ వేరేగా కొత్త పార్లర్స్ దగ్గర కానీ పార్లర్ వాళ్ళ దగ్గర కానీ వెళ్ళాలంటే మనకి చాలా భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అమ్మో వీళ్ళని నేను ట్రస్ట్ చేయొచ్చా, వీళ్ళు మళ్ళీ నా ఐబ్రో పాడ్ చేసేస్తారేమో, ఏముంది వాళ్ళకి ఏముంది వాళ్ళు ఇట్లాగే వచ్చింది మేడం, లేదంటే మీ ఐబ్రో షేప్ ఇట్లాగే ఉంది మేడం, ఇట్లాగే వచ్చేసింది అనేసి అని తప్పించేసుకుంటారు. మనమేంటి ఇంకా 1 or 2 months మన హెయిర్ ఐబ్రోస్ దగ్గర హెయిర్ గ్రోత్ పర్ఫెక్ట్గా వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ పార్లర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ భయం వేస్తుంది, బాము మళ్ళీ వీళ్ళేమి మిస్టేక్ చేస్తారో, మళ్ళీ వీళ్ళు కూడా నా షేప్ పోగొడతారేమో అని అట్లా అనేసి మనం ఇంతకుముందు బాగా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేమన్నమాట. అంటే దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా వేరేగా ఇంకా ఎక్కడైనా దూరం అయితే వెళ్ళలేము. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడా నాకే కానీ ఐబ్రోస్ చేసుకోవడం వస్తే, చక్కగా నేనే ఫుల్ఫిల్గా చేసేసుకునేదాన్ని, నాకు ఇట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండేది కాదు అనిపిస్తూ ఉంటుంది కదా. మీ ఎవరికైనా ఇట్లా అనిపిస్తుందా? నాకైతే ఇట్లా చాలా సార్లు అయిందండి. నేను నాకు తెలిసి నేను ట్రస్ట్ చేసి వెళ్ళే బ్యూటీషియన్స్ 1 or 2 members ఉన్నారు. సో వాళ్ళైతే ఒక ఆమె అయితే నాకు చాలా దూరం అనమాట, ఆ దగ్గరికి నేను వెళ్ళలేను ఎప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇంకో ఆమె పరిచయం అయింది. సో ఆమె కొంచెం పర్లేదు, బాగానే చేసింది. మొన్న అయితే రీసెంట్గా ఒక ఆమె దగ్గరికి వెళ్ళాను, అసలు నా ఐబ్రో షేప్ మొత్తం పాడ్ చేసేసింది అనమాట. ఇక్కడ మొత్తం అసలు మంచి షేపే లేదు. అండ్ నార్మల్గా కూడా నా హెయిర్ గ్రోత్లో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఇదొకలా అదొకలా చేసేసేవాళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా భయం వేసేది. ప్లస్ వాళ్ళు నాకు ఒక వంక పెట్టేవాళ్ళు అనమాట, మీ ఐబ్రో షేప్ ఇలాగే ఉంది మేడం, సో మేమేం చేయగలము, ఉన్న షేప్ని మార్చేసేలేము కదా అని చెప్పేసేవాళ్ళు. కానీ ఇంతకు ముందు చేసినామా నాకు బాగానే చేసింది, రెండు కలిపి ఒకే షేప్లో ఉండేలా తీసుకొచ్చింది. అది ఆమె టాలెంట్ అనమాట, ఆమె నేర్చుకున్న తీరు ఆమె కరెక్ట్గా చేసింది. మరి వీళ్ళకేమో అలా చేయడం కుదరట్లేదు. సో ఎనీవేస్ నేనైతే అనుకునేదాన్ని నాకే కానీ ఐబ్రోస్ చేసుకోవడం వస్తే ఒక్కసారైనా ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి నేను ఐబ్రోస్ చేపించుకోవచ్చుకుంటే, తర్వాత హెయిర్ గ్రోత్ ఎప్పుడు వస్తే అప్పుడు నేనే షేప్ చేసేసుకుంటే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అనిపించేది. సో అలాంటప్పుడు నాకు దొరికిన ఒకే ఒక ఆన్సర్ అండ్ ఒకే ఒక వే ఏంటంటే ఇది. సో ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి ఐబ్రోస్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఇది వచ్చేసి సిల్డన్ ఫేస్ అండ్ బాడీ హెయిర్ థ్రెడ్డింగ్ సిస్టమ్ అండి దీని పేరు. దీన్ని నేను అమెజాన్లో బై చేశాను. సో దీని ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు, చూసారా 999 rupees అని మెన్షన్ చేశారు. బట్ ఇది మనకి 999 ఏమి ఉండదండి, నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను కదా. సో కాస్ట్ అనేది వేరియస్గా ఉన్నాయి, చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో దాంట్లో 199 rupees దగ్గర నుంచి 300 rupees వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 230 or 250 ఈ మధ్యలోనే ఉంది దీని ప్రైస్. నేను దీన్ని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి కావాలంటే మీరు కానీ కొనాలి అనుకుంటే. ఇది అమెజాన్లో కొన్నాను, లింక్ ఏమో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను సెండ్ చేస్తాను, చూడండి. సో మనం వచ్చేసి చాలా వరకు మనం సేఫ్గా ఐబ్రో థ్రెడ్డింగ్ అంటే మనం అనుకుంటాం నార్మల్గానే బ్యూటీషియన్స్ చేసేలాగానే మనమే థ్రెడ్ తీసుకొచ్చుకొని హ్యాండ్స్కి ఇట్లాగా రోల్ చేసేసుకొని మనం ఇట్లా చేసుకోవాలి అనేసి చాలామంది అనుకుంటుంటారు. అండ్ ఇవే చాలామందికి తెలుసు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఈ పార్ట్లో
టైట్గా ఉంటుంది స్కిన్. అప్పుడు ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ నార్మల్గా ఇలా అంటే సరిపోతుంది, వచ్చేస్తుంది, ఇక్కడ హెయిర్ మొత్తం వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఈ పార్ట్లో వచ్చేసి మనం చేసుకోలేమండి, ఖచ్చితంగా మనం చేసుకోలేము. ఎందుకంటే నేను కూడా ట్రై చేస్తాను ఎలా చేసుకోవడమేనో కుదిరిద్దా అనేసి, బట్ నాకైతే కుదరలేదు. ఎందుకంటే ఇక్కడ స్కిన్ అంత టైట్గా ఉండదు, మనం ఇట్లా పట్టుకోవాల్సి వస్తుంది. మనం ఇలా పట్టుకుంటే మళ్ళీ ఇంకో హ్యాండ్ ఒక హ్యాండ్తో చేసుకోవడం కుదరదు కదా. అలా పట్టుకోకుండా చేస్తే ఇక్కడ స్కిన్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ ఇక్కడ స్కిన్ ఎప్పుడైతే లూజ్గా ఉంటుందో, ఎక్కడైతే లూజ్గా ఉంటుందో అక్కడ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ మచ్చలు పడిపోతాయి. సో నేను దాన్ని ఎప్పుడు ట్రై చేయడానికి ఒకసారి ట్రై చేశాను బట్ నా వల్ల కాలేదు. సో నేను అప్పటి నుంచి స్కిప్ చేసేసాను అనమాట. సో తర్వాత నాకు ఇది కనిపించాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దీనివల్ల ఏంటంటే ఇది ఒక హెయిర్ ఫ్లక్కర్లా ఉంటుందండి. సో దాన్ని ఒక్క హ్యాండ్తోనే మనం మెయింటైన్ చేయొచ్చు అండ్ రిమైనింగ్ హ్యాండ్తో మనం ఇట్లాగా టైట్గా పట్టుకుంటే సరిపోతుంది, మన ఐబ్రోస్ క్లియర్గా చేసేసుకోవచ్చు అనమాట. సో నేను 2-3 times వాడానండి, చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే నార్మల్గా మన హ్యాండ్స్కి థ్రెడ్ పెట్టుకొని చేసేదానికన్నా ఈ డివైస్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అన్బాక్సింగ్ చేసేద్దామా మరి మనం. సో ఇట్లా ఉందన్నమాట. ఇవేమో థ్రెడ్స్, ఇదేమో డివైస్ అండ్ ఈ బాక్స్లో మనకి యాక్సెస్గా ఇంకోటి వచ్చింది. సో ఇన్స్ట్రక్షన్స్ బుక్ కూడా ఇచ్చారండి. దీనిలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఎట్లా చేసుకోవాలి అండ్ థ్రెడ్ ఒకవేళ తెగిపోతే మళ్ళీ మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అని చాలా చాలా క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ మీరు బిగినర్స్ అయినా అండ్ బిగినర్స్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఈ బుక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి వే ఉందన్నమాట దీనిలో ఎలా మనం చేసుకోవాలని. సో ఇక్కడ మెన్షన్ చేశారు ఐబ్రోస్కే కాదు, మనం ఇక్కడ చీక్స్ దగ్గర కానీ, అప్పర్ లిప్ హెయిర్ కానీ, లేదంటే ఫేషియల్ హెయిర్ కానీ, ఇక్కడ ఫింగర్స్ హెయిర్ కానీ, ఎట్లా అయినా కానీ మనం మీకు పెయిన్ తట్టుకోగలిగితే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అనమాట. నార్మల్ థ్రెడ్డింగ్ ఎట్లాగో ఇది కూడా అట్లాగే ఉపయోగపడుతుంది. మనకి అప్పర్ లిప్కి అయితే అసలు షేప్ కూడా మనకు అవసరం లేదు కదా. చాలా చాలా ఈజీగా అప్పర్ లిప్ హెయిర్ని అయితే మీ దగ్గర ఈ డివైస్ ఉంటే అప్పర్ లిప్ హెయిర్ చాలా వితిన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట, మీరు పార్లర్కి వెళ్ళే అవసరమే లేకుండా. సో ఇది ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ అని ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దీని కాస్ట్ 250 ఉంది అంతే. సో మనం డివైస్ చూసేద్దాం. ఇట్లా ఉంది, ఎట్లా మన హెయిర్ ఫ్లక్కర్లా ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట చూస్తానికి. సో దీనికి ఒకటైతే పెట్టేసి ఉంటుంది, ఒక థ్రెడ్ పెట్టే ఇచ్చేస్తారు. ప్లస్ ఇక్కడ ఈ బాక్స్ ఏంటంటే దీనిలో ఇంకా ఎక్సెస్గా థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఆ థ్రెడ్ ఐబ్రోస్ చేసేటప్పుడు ఎప్పుడైనా థ్రెడ్ తెగిపోతుందండి. సో ఆ థ్రెడ్ తెగిపోయినప్పుడు మనం దీనిలోంచి థ్రెడ్స్ని ఇలా తీసి ఇది తెగిపోయింది నాది, అంటే ఒక 3-4 times యూజ్ చేశాను అన్నాను కదా అప్పుడు తెగిపోయింది. బిగినర్స్కి అయితే చాలా ఎక్కువగా తెగిపోతూ ఉంటాయి ఇవి. సో దానికి కూడా ఒక వే ఉంది, మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఇవి 10 ఇచ్చారు. ఈ 10 ఒకవేళ ఈ 10 థ్రెడ్స్ తెగిపోతే మళ్ళీ ఇది వేస్టేనా అనేసి డౌట్ రావచ్చు. బట్ వేస్ట్ అయితే ఏం కాదండి, దానికి కూడా ఒక వే ఉంది. నేను దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్లో. ఈ థ్రెడ్ తెగిపోయినా కానీ మనం మళ్ళీ దీన్ని ఈ డివైస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎట్లాగో మీరు వీడియో ఎండింగ్లో చూడండి. అండ్ దీనికి ఎట్లాగా థ్రెడ్ ఈ ఒకవేళ ఈ థ్రెడ్ ఊడిపోతే మళ్ళీ ఈ థ్రెడ్ని ఎలాగ దీనికి లింకప్ చేయాలన్నది కూడా నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి. బట్ ఒక థ్రెడ్ అయితే మీకు ఇట్లా ఇచ్చేసే వస్తుంది. ప్లస్ ఇన్స్ట్రక్షన్ బుక్లో కూడా ఇస్తారనమాట ఎట్లాగ మనం ఫిక్స్ చేయాలి మళ్ళీ అనేసి. దీనిలో వచ్చేసి 10 threads ఉన్నాయి, చిన్న బాక్స్. ఈ ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒకటి నేను చెప్తాను, ఒక ఐడియా ఏంటంటే మీరు నార్మల్గా యూజ్ చేసేవాళ్ళు నార్మల్గా హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు మీ షేప్ మొత్తం ఖరాబ్ అయిపోయి నార్మల్ హెయిర్ గ్రోత్ వచ్చేసి షేప్ లేనప్పుడు మీరు దీన్ని ట్రై చేయకండి బిగినర్స్ అయితే. ఎందుకంటే అప్పుడు మీకు షేప్ ఏ షేప్ చేసుకోవాలనేది మీకు అసలు ఏం తెలియదు, అప్పుడు మొత్తం షేప్ అనేది నార్మల్ షేప్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో మీరేంటంటే నార్మల్గా పార్లర్కి వెళ్ళండి, పార్లర్కి వెళ్ళి ఐబ్రో షేప్ చేపించుకున్నాక ఒక 1-10 days మళ్ళీ రీగ్రోత్ అవుతుంది అనమాట. అక్కడ ఎక్కడైతే హెయిర్ కట్ అయిందో అక్కడ మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీ హెయిర్ని బట్టి, మీ స్కిన్ టైప్ని బట్టి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఒక 3-4 హెయిర్స్ వచ్చినప్పుడు వాటిని దీని ద్వారా పిక్ చేసి దీని ద్వారా దాన్ని తీసేయడానికి, రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. సో చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లాగ ఒక 3-4 times మీరు ట్రై చేశాక నెక్స్ట్ టైం మీరు ఒక మంచి పార్లర్కి వెళ్ళి మీకు ఎక్కడైతే షేప్ మంచిగా చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి
షేప్ ఐబ్రో షేప్ అనేది కరెక్ట్గా చేపించుకొచ్చుకొని తర్వాత నుంచి ఎప్పుడైతే హెయిర్ ఆ షేప్ పోకముందే మీకు హెయిర్ ఎప్పుడైతే గ్రోత్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడే దీన్ని యూజ్ చేసి వాటిని పిక్ చేసేస్తూ ఉండండి. సో మీ హెయిర్ షేప్ మీ ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా అట్లాగే ఉంటుంది అండ్ దీని ద్వారా మీరు చాలా ఈజీగా ఇంకా ఎప్పుడు పార్లర్కి వెళ్ళకుండా ఎప్పుడైనా ఒక 6 మంత్స్కి 7 మంత్స్కి అట్లాగే ఏమైనా షేప్ కొంచెం పాడైంది అనుకుంటే అప్పుడు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ చేసుకొని ఒక 2-3 మంత్స్ అలా పెంచేసుకొని అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. బట్ కొన్నాళ్ళు అలవాటు అయిపోతే మీకు మీరే ఓన్గా అసలు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీరే ఐబ్రోస్ చేసుకోవచ్చు అండ్ ఫేషియల్ హెయిర్ని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళే పనే లేకుండా. సో ఇదన్నమాట నా బెస్ట్. దీన్ని ఎలా యూజ్ చేసేయాలో చూద్దాము. దీన్ని యూజ్ చేసే ముందు మనం ఒకటి ఫాలో అవ్వాలండి, కొన్ని స్టెప్స్ ఉంటాయి అవి ఫాలో అవ్వాలి. అది వచ్చేసి ఇదిగోండి, ఫస్ట్ పౌడర్ తీసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఇలా పౌడర్ తీసుకొని ఐబ్రోస్ ఎప్పుడైనా సరే చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఫేస్ మీద ఐబ్రో థ్రెడ్డింగ్ చేసే చోట ఆయిలీనెస్ ఉండకూడదు అన్నమాట, డ్రైగా ఉండాలి. సో ఎక్కడైతే మీ ఐబ్రోస్ షేప్ చూసుకొని సో ఇట్లాగా ఎక్కడైతే ఐబ్రోస్ చేయాలి లేదా ఐబ్రోస్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఇట్లాగా పౌడర్ అప్లై చేసుకోండి. సో ఈ పౌడర్ అప్లై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐబ్రోస్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది, హెయిర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. లేదంటే ఆయిలీగా ఉంటే ఈ థ్రెడ్ జరగదు, సో మీకు పెయిన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పార్లర్లో కూడా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చాలా వరకు చాలామంది ఇలా పౌడర్ని అప్లై చేస్తారు డ్రైగా ఉండటం కోసం. సో అట్లాగే మీరు ఫస్ట్ పౌడర్ అప్లై చేసుకోండి. అండ్ ఫస్ట్ నా హెయిర్ గ్రోత్ చూపిస్తాను మీకు, మర్చిపోయాను. సో చూడండి ఇక్కడ వచ్చాయన్నమాట, ఇప్పుడే లైట్గా వస్తూ ఉన్నాయి. నేను వెళ్ళాలనుకుంటున్నాను ఐబ్రోస్ మళ్ళీ ఒకసారి షేప్ చేపించుకొని ఇక్కడ నుంచి దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో చూస్తే ఇక్కడ హెయిర్ కనిపిస్తుందా మీకు? ఇది మొత్తం హెయిరేనండి, ఇది మొత్తం ప్లస్ ఇక్కడ కొంచెం ఉంది, ప్లస్ ఈ మధ్యలో అయితే బాగా ఎక్కువగా వచ్చేసింది. కనిపిస్తుందా మీకు? కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు బట్ నాకైతే నార్మల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఇట్లాగే ఉంటుంది షేప్, ఇక్కడ ఒకలా ఇక్కడ ఒకలా లైట్గా ఉంటుంది. సో ఇక్కడ సో దీన్ని యూజ్ చేసి ఎలాగ ఐబ్రోస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీ స్టిక్కర్ తీసేసేయండి. ఏమన్నా దీని మూమెంట్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా మనం ఇక్కడ ఫింగర్ లేకుండానే ఇట్లా అన్నగానే వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట థ్రెడ్, దానికి అదే తిరిగిపోతూ ఉంటుంది. సో ఈ థ్రెడ్ని ఉపయోగించి ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ ఇలా పెట్టేసుకొని చేసుకోవచ్చు.
చూసారా ఎట్లా పట్టేస్తుంది హెయిర్, కట్ అయిపోయింది ఇక్కడ. చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇలా పెట్టేసి అప్పర్ లిప్ అయితే అలా పెట్టేసేయాలి, అప్పుడు టైట్గా ఉంటుంది మనకి స్కిన్ అన్నది. సో చూసారా చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఎక్కువ ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్ చేసుకోవడానికి ఇష్టపడను, బాగా పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. జస్ట్ ఐబ్రోస్ మాత్రమే ఎప్పుడూ చేపించుకుంటూ ఉంటాను. సో దానివల్ల నాకు ఏరియా కొంచెం హార్డ్గా ఉంటుంది, నాకేం అంత పెయిన్ అనిపించదు. బట్ ఇక్కడ చీక్స్ దగ్గర అయితే అస్సలు నేను పెట్టలేను. బట్ ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఫేషియల్ హెయిర్కి అయితే అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా పట్టేసుకొని గట్టిగా స్కిన్ని మీరు చేసేసుకోవచ్చు అనమాట. అప్పర్ లిప్కి అయితే ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇదండి నా ఐబ్రోస్ ఇక్కడ మొత్తం రిమూవ్ చేసేసాను అండ్ ఇక్కడ మొత్తం వచ్చిన ఎక్సెస్ మొత్తం రిమూవ్ చేసేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా పర్ఫెక్ట్గా, ఇంకా ఇక్కడ షేప్ అంటారా అది నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఐబ్రో పెన్సిల్ కానీ పౌడర్ కానీ యూజ్ చేస్తే మళ్ళీ నార్మల్గా రెండు ఒకేలా ఉన్నట్టు అనిపిస్తాయి. సో అంతే. సో ఈ మంత్కి నా ఐబ్రోస్ షేపింగ్ నేను ఇంట్లోనే చేసేసుకున్నానండి. సో చూసారుగా ఎట్లా చేసేసుకున్నాను. సో మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు, మీరు ఐబ్రోస్ చాలా ఈజీగా షేప్ చేసేసుకోవచ్చు అనమాట. దీంతో చాలా చాలా ఆసమ్గా పనిచేస్తుంది మీ ఫేస్ మీద ఇది. సో ఫస్ట్ అయితే మనం పౌడర్ రాసాం కదా ఐబ్రోస్ చేసే ముందు, తర్వాత మనం ఏదైనా బాడీ లోషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హెయిర్ కట్ అయిన చోట కొంచెం సెన్సేషన్ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఒక నార్మల్గా ఒక బాడీ లోషన్ తీసుకున్నాను, అదే అప్లై చేస్తున్నాను. అప్పుడు ఆ సెన్సేషన్ లేకుండా ఉంటుందన్నమాట. లేదంటే రోజ్ వాటర్ అప్లై చేయండి, లేదా ఏదైనా పర్వాలేదు ఏదైనా సరే బాడీ లోషన్ కానీ ఏం లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా మీరు ఏదైనా మాయిశ్చరైజేషన్ కోసం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో
ఎక్కడైతే హెయిర్ కట్ అయిందో అక్కడ కొంచెం మంటగా ఉంటుంది. సో చూసారా పర్ఫెక్ట్గా ఉంది నా షేప్ ఇప్పుడు ఫస్ట్ కన్నా. ఇప్పుడు అదన్నమాట ఇప్పుడు బిందీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఒక్క డివైస్ మీతో ఉంటే చాలన్నమాట, మీరు ఫేషియల్ హెయిర్ ఐబ్రోస్ ఏదైనా సరే రిమూవ్ చేసేయచ్చు. మీరు పెయిన్ ఓర్చుకోగలిగిన కెపాసిటీని బట్టి మీరు ఇదిని యూజ్ చేయొచ్చు అన్నమాట. కొంచెం ప్రాక్టీస్ అవసరం అంతే, నేను చూపించాను కదా ఎలా యూజ్ చేయాలో. మీకు ఇది దగ్గర ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. సో ఎవరికైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోండి, ట్రై చేయండి. 250 రూపీస్ అట్లా ఉందన్నమాట. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్రెస్ చేసి దాన్ని ఓపెన్ అవుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అమెజాన్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు దీని బైయింగ్ లింక్లోకి. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. అండ్ ఇప్పుడు నేను దీన్ని థ్రెడ్డింగ్ ఎట్లా పెడతారో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇది నార్మల్ కదా, దీనికి మనం థ్రెడ్ ఇక్కడ తెగిపోయింది, అప్పుడు దానిలోంచి ఒక థ్రెడ్ తీసుకుంటే ఇట్లాగ వచ్చే ఇలాగ ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ కొంచెం ఒక గ్రిప్ ఇవ్వడానికి ఇట్లా కట్ అయి ఉంది ఫ్లక్కర్కి. సో చూసారా థ్రెడ్ వచ్చేస్తుంది. సో ఇదిగో థ్రెడ్ వచ్చేసింది, వచ్చేసాక ఏం లే ఇట్లా లాగాలి అంతే ఇంకా. ఓకేనా, ఇప్పుడు దీనికి థ్రెడ్ లేదు. సో ఈ థ్రెడ్ని నేను మళ్ళీ ఎలా ఫిక్స్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఒక చోట మీరు ఇదిగోండి, ఇట్లా బాల్ ఉంది కదా చిన్నది, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయండి. ఇలా లాగండి, ఇటు బయట వైపు ఉండాలన్నమాట. ఇది ఇప్పోలా ఉంది, చిన్న బాల్ లాగా అట్లా ఉందన్నమాట. సో తర్వాత మీరు డైరెక్ట్గా ఇటు సైడ్ రావాలి ఇక్కడికి. ఓకేనా, ఇక్కడ ఇంకో కట్ ఉంటుంది మీరు చూస్తే, ఇక్కడ ఇక్కడ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇట్లా. తర్వాత ఇక్కడ ఒక చిన్న రింగ్ ఉంటుంది చూసారు, ఇక్కడ స్టీల్ది ఫ్లక్కర్స్కి ఎట్లా ఉంటుంది చూడండి, అట్లా ఓ చిన్న లింక్లా ఉంది ఇది. సో తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇట్లా దీనిలో ప్లేస్ చేయాలి, ఇలా ప్లేస్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇక్కడున్న నోర్ దగ్గర ఇక్కడ పెట్టేసేయాలి. ఓకేనా, సో తర్వాత ఇప్పుడు ఉంటుంది అన్నమాట కొంచెం వర్క్. సో ఇట్లా ఉంటుంది కదా, దీన్ని మనకి థ్రెడ్డింగ్ ఎలా మెలిక తిరిగి ఉంటుంది అప్పుడే కదా మనకి హెయిర్ అక్కడ పట్టేసి అది బయటకు వచ్చేసేది. సో దానికోసం ఇట్లా మెలికలు పెట్టాలి మీరు. ఇలా మీ థ్రెడ్ టైట్గా వచ్చేటంత వరకు మీకు ఎన్ని ఎంత అయితే అవసరం ఉంటుందో అట్లాగా హెయిర్ థ్రెడ్ వచ్చేవాటికి టైట్గా ఉండాలి. సో దానికోసం నేను ఇక్కడ నేను చుట్టూ ఈ థ్రెడ్ చుట్టూ రోల్ చేస్తున్నా. ఓకేనా, మరీ ఎక్కువగా రోల్ చేసేస్తే మీకు థ్రెడ్ సరిపోదు. సో నేను కొంచెం ఎక్కువగా రోల్ చేసుకోవడం అనేది సరిపోలేదు, బట్ టైట్గా అయితే ఉండాలి. ఓకేనా, మళ్ళీ ఫిక్స్ చేసేయాలి దీనికి ఇట్లా. సో వచ్చేస్తుంది. సో చూసారా ఇట్లాగా ఫిక్స్ చేసేసాను, చాలా ఈజీ అండి ఫిక్స్ చేయడం కూడా. సో ఇట్లా జరుగుతూ ఉండాలన్నమాట థ్రెడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా జరుగుతూ వెళ్ళాలి మనం ఫిక్స్ చేసినప్పుడు. మీరు అవి థ్రెడ్డింగ్ చుట్టే దానిలో ఉంటుంది అన్నమాట, మీరు ఎన్ని మెలికలు వేశారన్న దాన్ని బట్టి. అండ్ ఒక్కోసారి థ్రెడ్ పట్టేస్తూ కూడా ఉంటుంది, మీరు ఎక్కువ మెలికలుగా ఇలా పెట్టేసి ఇలా చుట్టేశారంటే ఎక్కువసార్లు రోల్ చేస్తే అది వచ్చేసి థ్రెడ్ ఇక్కడ సరిపోదు, లేదంటే థ్రెడ్ ఇట్లా అన్నప్పుడు జరగదు, ఇంకా టైట్ అయిపోతే థ్రెడ్ వెంటనే తెగిపోతుంది. అలా అని లూజ్ అయిపోతే థ్రెడ్ మనకి హెయిర్ ఇక్కడ పట్టదన్నమాట. సో దాన్ని చూసుకొని ఒకసారి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు వచ్చేస్తుంది. డౌట్ అవ్వచ్చు ఈ 10 థ్రెడ్స్ తెగిపోతే ఈ డివైస్ వేస్ట్ అనేసి. సో దానికి నేను సొల్యూషన్ చెప్తానని చెప్పాను కదా వీడియో ఎండింగ్లో. సో చూడండి ఏంటంటే ఈ 10 థ్రెడ్స్ తెగిపోయాక మీరు నార్మల్గా
మామూలుగా ఐబ్రో థ్రెడ్డింగ్కి ఉపయోగించే ఒక థ్రెడ్ ఉంటుంది కదా, అది జస్ట్ 50 రూపీస్ అట్లా ఉంటుంది. మీకు మామూలుగా ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే బయింగ్ లింక్ నేను కూడా అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐబ్రో థ్రెడ్ అది, సో ఆ థ్రెడ్ని తెచ్చుకోండి. ఆ థ్రెడ్ని తెచ్చుకొని దీనికి సరిపోయినంత కట్ చేసుకోండి. కట్ చేసుకొని సో ఇక్కడ మనకి ఇలాంటి బాల్స్ కావాలన్నమాట. ఈ బాల్స్కి మనం చిన్న పూసలు ఉంటాయి చూడండి, పర్ల్స్ చైన్స్లో వస్తూ ఉంటాయి కదా మనకి, చిన్న చిన్న పూసలు వస్తూ ఉంటాయి కదా, డ్రాప్స్ టైప్లో ఇస్తూ ఉంటారు చైన్స్కి కానీ లేదా ఇయర్ రింగ్స్కి కానీ, డ్రాప్స్ టైప్లో ఇంత ఇంత చిన్నవి ఇస్తూ ఉంటారనమాట. సో అలాంటి పూసని తీసుకొని దాని హోల్లో ఈ థ్రెడ్ని పెట్టేసి దానికి ఒక మూడేసేయండి. సో అట్లాగా రెండు పూసలు తీసుకొని మూడేసేసేస్తే మీకు ఇట్లాగా ఈ ఎడ్జ్ అన్నది ఇలాగా మీకు తయారవుతుంది. సో దాన్ని ఈజీగా దీనిలో పెట్టి ఫిక్స్ చేసేయచ్చు అనమాట. అప్పుడు థ్రెడ్ ఎటు కదిలిపోదు. లేదంటే అలా థ్రెడ్ని తీసుకొని దీన్ని ఇలా దీనికి ఇలాగా కట్టేసేయండి, గట్టిగా ఎటు ఊడిపోకుండా కట్టేసినా కానీ మీరు మళ్ళీ ఈ డివైస్ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక చిన్న టిప్ అనమాట. సో ఈ వీడియోలో మీకు వచ్చేసిందా, ఎట్లా మీకు మీరే ఓన్గా ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నారా? సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా